నమస్తే అండి, మన ప్రజెంట్ వచ్చేసి పోలకల్ విలేజ్లో ఉన్నాము. ఫార్మర్ పేరు వచ్చేసి రంగస్వామి. ఈయన వచ్చేసి క్రాప్ వచ్చేసి టోటల్గా 6 సార్లు స్ప్రే చేసుకున్నారు. ఫస్ట్ 2 కెమికల్ చేసుకున్నారు, తర్వాత అయితే ఇప్పుడు పూర్తిగా వైకే యూజ్ చేస్తున్నారు. వైకే లాబరేటరీస్లో ఫస్ట్ వచ్చేసి ఆక్స్ వెజ్ ఆరోగ్య 2 సార్లు ఇదే చేసుకున్నారు. తర్వాత వచ్చేసి మన పురుగు కోసం, క్రాప్ సెట్టింగ్ కోసం వాయంత్ర చేసుకున్నారు. మళ్ళీ ఈరోజు కూడా వాయంత్రే తీసుకున్నారు. ఇప్పుడు చూసి క్రాప్ సెట్టింగ్ హైలైట్ ఉంది. ఇది కరెక్ట్గా వచ్చేసి 76 అంటే 76 రోజులు కరెక్ట్గా. ఈ 76 రోజులకు గాను క్రాప్ సెట్టింగ్ చాలా బాగుంది. ఒక చెట్టుకు వచ్చేసి నియర్లీ ఒక 50 మినిమం యావరేజ్గా లెక్కేసుకుంటే ఒక చెట్టుకి 50 దాకా కాయలు ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే జడకాపు, అంటే ఒక్కో దగ్గర 2 కాయలు రావడం జరిగింది. మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా 2 కాయలు ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక కొమ్మకు, సింగిల్ కొమ్మకు వచ్చేసి మనకు దాదాపుగా 10 కాయలు ఉన్నాయి. అంటే యావరేజ్గా ఒక చెట్టుకు వచ్చేసి ఒక కొమ్మకే వచ్చేసి నియర్లీ 10 కాయలు ఉన్నాయి. ఈ క్రాప్ సెట్టింగ్ హైలైట్ ఇది. ఒక కొమ్మకు 10 కాయలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది, చాలా హైలైట్గా ఉంది. మీకు ఇంకా కొద్ది ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ పైన సుడి అనేది కట్ చేస్తే ఇంకా అది బ్రాంచ్ ఇంకా పొడిగేసి ఇంకా ఎక్కువ కాయలు వచ్చే ఛాన్స్ ఉంది. ఫార్మర్ కూడా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు, చాలా బాగుంది, హైలైట్గా ఉంది అన్నమాట. మీరు ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెట్లకు అదే విధంగా ఉంది మన క్రాప్ సెట్టింగ్. ఇక్కడ కూర్చున్నాం ఇంత ఉంది, దాదాపుగా ఒక చెట్టుకి మినిమం 50 కాయ అయితే సెట్ అయిపోయింది 76 రోజులకు గాను. చాలా బాగుంది. ఇక్కడ కూడా చూసుకుంటే కూడా ఇక్కడ కూడా మనకు 2 కాయలు రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని చెట్లకు డబల్ మ్యాక్సిమం 2 కాయలు వస్తూ ఉన్నాయి. మంచి వెరైటీ, చాలా బాగుంది. ఫార్మర్ మెయింటెన్స్ బాగా చేస్తున్నారు. విత్తనం పేరు తర్వాత చూద్దాం మనం. వచ్చేసి అన్న, మీరు పక్క చేయను కదా, ఎలా ఉంది ఇది క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికైతే బాగానే ఉంది. బాగుంది ఇప్పటికైతే. ఎలా ఉంది ఇప్పుడు మనకి పురుగు ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుంది చెట్లలో? పురుగు విరుగు ఏమైతే లేదు, కానీ ఏమి ప్రాబ్లం అయితే లేదు. క్రాప్ సెట్టింగ్ ఎట్లా ఉంది? క్రాప్ సెట్టింగ్ మా షీన్లో కొద్ది సూపర్ ఉంది. ఓకే, క్రాప్ సెట్టింగ్ చాలా బాగుంది. కరెక్ట్ 76 రోజులు 76 రోజులకు కాను కరెక్ట్ మినిమం ఒక చెట్టుకి 50 కాయల సెట్టింగ్ ఉంది. ఒకసారి మొత్తం చేయను ఒకటి చూపించండి. మ్యాక్సిమం అన్ని చెట్లు అదేమైనా ఉన్నాయి, మినిమం 50 కాయలు ఉన్నాయి ఒక చెట్టుకు వచ్చేసి. ఈయనండి మనకు రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మర్. ఈయనే పేరు రంగస్వామి, పోలకల్ విలేజ్. అన్న చెప్పండి అన్న, ఎట్లుంది మీ క్రాప్ సెట్టింగ్? ఎట్లా ఉంది? బాగుందా? బాగుందా, చాలా బాగుందా, ఎక్సలెంట్గా ఉందా? ఎక్సలెంట్గా ఉందా? ఇది 10 మందికి చెప్పుకోవచ్చా ఈ కంపెనీ వైకే యూజ్ చేసుకోవడం వల్ల? చెప్పుకోవచ్చు. మీరు ఏం చేస్తుంటారు? ఫార్మరేనే. మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు, బాగుంది. మీకు అంత క్రాప్ సెట్టింగ్ అంతా అట్లానే ఉంది కదా? చూపించట్లే. మీరు ఫుల్ సాటిస్ఫై అయినట్లే కదా ఈ మందులు వాడుకోవడం వల్ల? మనకి మ్యాక్సిమం అంటే ఒక కొమ్మకి దాదాపుగా 10 కాయలు ఉన్నాయి ఒక చెట్టుకు వచ్చి. ఒక కొమ్మకు మ్యాక్సిమం అంతా అలాగనే సెట్టింగ్ ఉంది. మనకి చెట్టు చూసుకుంటే పూర్తిగా ఓన్లీ కాయలే కనిపిస్తున్నాయి. వానలు లేవు. వానలు ఉంటే ఇంకా హైట్ వచ్చేది, ఇంకా హైట్ వచ్చేది, క్రాప్ సెట్టింగ్ కూడా ఇంకా బాగుండేది. ఎర్ర నేలలో మనకి దాదాపు 40 రోజులు అయింది వర్షం లేక కూడా. నీళ్ళు కట్టుకున్నాడు మాదిరి ఉంది. వర్షం అంటే ఇంకా హైలైట్ ఉండేది ఇది, ఇంకా చాలా హైట్, ఇంకా హైట్ వచ్చేది, ఇంకా ఒక 20-30 కాయల దాకా ఇంకా హై ఎక్కువ వచ్చేది. ఇంకా బాగుంది కన్నా క్రాప్ సెట్టింగ్ అయితే. బాగుంది కదన్నా? ఓకేనా, థ్యాంక్ యూ అన్నా.